एवरीवन ऐम डॉक्टर श्रुति कंसल्टेंट गायनकोलॉजिस्ट मनम मायोमेक्टमी तर्वात प्रेग्नेंसी एला प्लान चेयालो दानि गुरिंचि मात्लाडदाम ई मायोमा अंटे फाइब्रॉइड्स ई मध्य कालंलो 100 मंदिलो 20 मंदिलो ई फाइब्रॉइड्स अनेदि चूस्तू उन्नाम काकपोते ई फाइब्रॉइड्स अनेदि प्रेग्नेंसी नि एला एफेक्ट चेस्तुंदि फर्स्ट स्पर्म ट्रांस्पोर्ट नि एफेक्ट चेस्तुंदि ए विधंगा अंटे ई फाइब्रॉइड्स లోపల పొరలో ఉండడం వల్ల కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఈ స్పర్మ్ మోటిలిటీని కానీ ఆ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ని కానీ ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ గర్భసంచి ముఖ ద్వారం దగ్గర ఉంటే ఆ సర్విక్స్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల ఈ స్పర్మ్ అనేది ట్యూబ్ వరకు వెళ్లకుండా ఆపుతుంది అన్నమాట. అంతేకాకుండా ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ లోపలి పొరలో పెద్ద సైజులో ఉంటే మాత్రం ఏదైతే యుట్రైన్ క్యావిటీ ఉందో అది డిస్టార్ట్ అవ్వడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టంగా మారుతుంది అన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల కన్సెప్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ కన్సీవ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అన్నమాట. సో దానివల్ల రికరెంట్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది, దానివల్ల ప్రెగ్నెన్సీ ఆర్ కన్సెప్షన్ ఎలా ఇబ్బందికరంగా మారుతుందో చూద్దాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్. అంటే గర్భసంచి లోపల పొరలో ఉంటే దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాం, మధ్య పొరలో ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం, అలా కాకుండా బయట పొరలో ఉంటే దాన్ని సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ అంటాం. సో ఈ ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉందన్నమాట. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ అనేది లోపల పొరలో ఉంటే ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మధ్యలో పొరలో ఉంటే కన్సెప్షన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది, ప్రొవైడెడ్ దాని సైజ్ బట్టి. ఒకవేళ ఆ సైజ్ పెద్దదిగా ఉంటే ఈ కన్సెప్షన్ అనేది కష్టంగా మారుతుంది. ఈ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈ ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి మనం ప్రెగ్నెన్సీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఏ ఫైబ్రాయిడ్ ఏ లొకేషన్లో ఉంటే మనం దాన్ని తీయాల్సి ఉంటుంది. సపోజ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే లోపల పొరలో ఫైబ్రాయిడ్ ఉంటే అది ఏ సైజులో ఉన్నా ఏ లొకేషన్లో ఉన్నా ఆ ఫైబ్రాయిడ్ అనేది తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉన్నా ఏ సైజులో ఉన్నా కన్సెప్షన్ అనేది చాలా డిఫికల్ట్గా మారే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి మధ్యల పొరలో ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ ఉంటే దాని సైజ్ చూస్తూ ఉంటాం అన్నమాట. సైజే కాకుండా ఈ ఫైబ్రాయిడ్ వల్ల లోపల ఉన్న క్యావిటీ ఏమైనా డిస్టార్ట్ అవుతుందా లేదా చూస్తాం. సపోజ్ 4 సెంటీమీటర్ కన్నా తక్కువగా ఉండి క్యావిటీ ఏం డిస్టార్ట్ అవ్వకపోతే యూజువల్గా ఇది తీయాల్సిన అవసరం రాకపోవచ్చు. కొంతమంది తీస్తారు, కొంతమంది తీయాల్సిన అవసరం లేదు అని చెప్తారు. సో ఇట్స్ అ కాంట్రవర్షియల్. అలా కాకుండా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ సైజ్ 4 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉండి ఈ యుట్రైన్ క్యావిటీని డిస్టార్ట్ చేస్తే మాత్రం ఈ ఫైబ్రాయిడ్ని కూడా తీయాల్సి ఉంటుంది, ఏదర్ హిస్టోస్కోపిక్గా కానీ లాప్రోస్కోపిక్గా కానీ. అలా కాకుండా గర్భసంచి బయట పొరలో ఉంటే దాని సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ అంటాం, అలా ఉంటే మాత్రం ఇది ప్రెగ్నెన్సీని పెద్దగా ఎఫెక్ట్ చేయదు కాబట్టి దాన్ని తీయాల్సిన అవసరం రాకపోవచ్చు. కాకపోతే ఈ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే 7 సెంటీమీటర్ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం అది ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల ఆ సైజ్ ఉంటే మాత్రం ఫైబ్రాయిడ్ తీయాల్సి ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ దాని లొకేషన్ బట్టి ఈ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఈ మేనేజ్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మెడికల్గా ట్రీట్ చేయాలా లేకపోతే సర్జికల్గా ట్రీట్ చేయాలా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మెడికల్గా ట్రీట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్ కంప్లీట్గా ష్రింక్ అవ్వదు. అలా కాకుండా సర్జరీ పరంగా తీస్తే దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఏ ఫైబ్రాయిడ్ ఎప్పుడు తీయాలి అనేది మన కన్సర్న్డ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన సూచనలు కరెక్ట్గా పాటిస్తే మనం తీయాలా వద్దా అనేది నిర్ధారించుకోవచ్చు. ఒక ఇన్ఫర్టైల్ కపుల్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేసి అప్పటికీ పిల్లలు అవ్వట్లేదు కానీ వాళ్ళకి టెస్టులు చేసి అన్నీ నార్మల్గా ఉండి ఓన్లీ స్కాన్లో చిన్న ఫైబ్రాయిడ్ ఉందని తెలిస్తే ఒకవేళ ఆ ఫైబ్రాయిడ్ తీస్తే మాత్రం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మయోమెక్టమీ అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ తీసేస్తే దాన్ని మయోమెక్టమీ అంటాం. సో మయోమెక్టమీ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మయోమెక్టమీ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ముందుతో కంపేర్ చేస్తే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మయోమెక్టమీ అయిన తర్వాత ఎక్కడైతే సర్జరీ చేస్తామో ఆ స్కార్ హీల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సో ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.